Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రిని మించిన తనయుడు 8 ఏళ్ల వయసులో గంధం చంద్రుడు కొడుకు వరల్డ్ రికార్డ్. లక్ష్య సాధనకు వయసుతో సంబంధం లేదు, హోదాతో సంబంధం లేదు. అనుకున్నది సాధించాలంటే కృషి పట్టుదల అవసరం. ఇలాంటి మాటలు డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వ్యాపారాలు చేసి స్థిరపడాలనే యువతకు సరిగ్గా సరిపోతాయి. కానీ 8 ఏళ్ల వయసున్న చిన్నపిల్లాడికి లక్ష్యం అంటే ఏంటో పూర్తి అర్థం తెలియకపోవచ్చు. 8 ఏళ్ల వయసులో స్కూల్కి వెళ్ళి రావడం, హోంవర్క్ చేయడం, బొమ్మలతో ఆడుకోవడమే పిల్లలకు తెలిసింది. కానీ ఓ చిచ్చర పిడుగు ఏకంగా ఎవరెస్ట్నే టార్గెట్ చేశాడు, అందుకు తగ్గట్లే సాధన చేశాడు. ఈ క్రమంలో ప్రమాదకరమైన పర్వతాలనే అధిరోహించి రికార్డు సృష్టించాడు. తండ్రి ఉన్నత చదువులు, పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తూ ఉంటే ఈ బుడతడు మాత్రం తనకు నచ్చిన, తాను మెచ్చిన క్రీడలో అద్భుతాలు సృష్టించే దిశగా సాగుతున్నాడు. ఐఏఎస్ గంధం చంద్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిరుపేద కుటుంబంలో పుట్టి ఐఏఎస్గా ఎదిగారు. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. టికెట్ కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్గా ఎదిగిన ఆయన ప్రస్థానం చాలామందికి స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు గంధం చంద్రుడు తనయుడు గంధం భువన్ జయ్ పర్వతారోహణలో రికార్డు సృష్టించాడు. కేవలం 8 ఏళ్ల 3 నెలల వయసులో యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని అధిరోహించాడు. దీంతో ఈ పర్వతాన్ని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 5642 అడుగుల ఎత్తున్న ఈ పర్వతాన్ని భువన్ జయ్ ఈ నెల 18న అధిరోహించాడు. క్రీడల్లో చురుగ్గా ఉండే భువన్ జయను తండ్రి గంధం చంద్రుడు మౌంటైనరింగ్లో ప్రోత్సహించారు. దీంతో అతడికి గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత భువనగిరిలోని ట్రాన్స్ అండ్ అడ్వెంచర్స్ అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందించిన అనంతరం ఈ ఏడాది జూలై 21న లడఖ్లోని కర్దుంగ్లా పర్వతాన్ని అధిరోహించాడు. తాజాగా మౌంట్ ఎల్బ్రస్ను అధిరోహించి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా తన కోచ్లు శంకరయ్య, శేఖర్ బాబు, అన్మేష్ వర్మ, నవీన్ మల్లేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక గతంలో గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్గా, అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేసిన గంధం చంద్రుడు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తన మార్క్ చూపించారు. దళిత వాడల పేర్లను మార్చడం, బస్సు సౌకర్యం లేని విద్యార్థులకు బస్సు ఏర్పాటు చేయడమే కాకుండా వారితో కలిసి ప్రయాణించడం, ఉపాధి హామీ కూలీలతో కలిసి ఎండలో పనులు చేయడం వంటి కార్యక్రమాలతో ప్రజాదరణ పొందారు. తాజాగా ఆయన కుమారుడు భువన్ చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు సృష్టించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.